సిద్ధిపేట నియోజకవర్గంలోనే ఆదర్శంగా నిలిచేందుకు 300 రోజులు శ్రమదాన కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమంలో అప్పలాయ చెరువు గ్రామం ఆదర్శ గ్రామంగా అవార్డు దిశగా ముందుకు వెళ్తుందని నంగనూరు మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, ఇంకుడు గుంతలు 100% పూర్తిగా వినియోగించుకోవడం జరిగిందన్నారు. సిద్ధిపేట జిల్లా నంగనూరు మండలం అప్పలాయ చెరువు గ్రామంలో 300 శ్రమదాన కార్యక్రమం జరిగింది. రోడ్డు మీద చీపురు కట్టలతో ఊడ్చి ఇరువైపులా పెరిగిన గడ్డిని చెక్కించడం, మొక్కలు చుట్టూ పాదులు తీయించడం జరిగిందన్నారు. హరితహారంలో గాని ఫ్రైడే డ్రైడే నిర్వహించడంలో అన్ని విధాలుగా ముందు వరుసలో ఉందన్నారు. ఆదర్శ గ్రామంగా అవార్డు వస్తుందని ఆశిస్తున్నామని గ్రామ సర్పంచ్ గట్టు మల్లవ్వ, గ్రామ నాయకులు గట్టు శ్రీనివాస్ అన్నారు. ఆదర్శ గ్రామంగా గుర్తించి మా గ్రామస్తుల రెక్కలకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నామన్నారు. ఉప సర్పంచ్ సాయిరెడ్డి, కార్యదర్శి మాధురి, టిఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని అప్పలాచెరు గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, అలాగే గ్రామ ప్రజల ఆధ్వర్యంలో 300వ రోజు శ్రమదానం దాంతో భాగంగానే ఈరోజు 300 మొక్కలు నాటడం జరిగింది. ఇది కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ అయినా ఇక్కడ ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని పల్లె ప్రగతి కార్యక్రమము, హరితహారం కార్యక్రమము, అలాగే పారిశుద్ధ్య కార్యక్రమంలో ఇవాళ మండలంలోనే 1గా నిలిచింది. భవిష్యత్తులో ఇది జాతీయ అవార్డు కూడా పొందడానికి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు గౌరవ మంత్రి సూచన మేరకు ఆయన స్ఫూర్తితో అప్పలాయచెరు గ్రామంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడము, దానికి అరణ్య నశలు కష్టపడుతూ మన సిద్ధిపేట నెట్టయితే డెవలప్ చేస్తుండో అదే పల్లెల్ని కూడా డెవలప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మాకు హరీశన్న ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మేము ఈరోజు 300 శ్రమదానం చేరుకోవడం జరిగింది. 300 శ్రమదానంతో పాటు గ్రామంలో ఏదన్నా కొత్తగా చేయాలన్న ఉద్దేశంతో 300 మొక్కలు నాటడం జరుగుతుంది. ఇంతకంటే ముందు మా గ్రామ పంచాయతీ లేకంటే ముందు మాకు ఎన్నో కష్టాలు ఉండే, కానీ గ్రామ పంచాయతీ అయిన తర్వాత ఒక్కొక్కటి రేషన్ షాప్కు ఇబ్బంది లేకుండా అయింది, పింఛన్లకు ఇబ్బంది లేకుండా అయింది, ఏమైనా ప్రభుత్వ పథకాలు అందుట్లా మాకు అన్ని రంగాలలో మాకు ముందున్నది. దాంతోపాటు మాకు మండలంలోనే ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే మండల నాయకులతో పాటు మాకు ప్రత్యేకించి మా ఊరి చిన్నప్పటి నుండి మా ఊరి గుణగణాలు ఎరుకున్న మాకు మాజీ ఎంపీ పైన జాప శ్రీకాంత్ రెడ్డి అన్న మాకు ఊరికి ఎల్లప్పుడూ తోడ్పాడుతూ మా కార్యక్రమాలలో ఏ కార్యక్రమం తీసుకున్నా ముందుండి మాకు ఇట్ల కాదురా బాబు ఇట్లా అని చెప్పుతూ మా గ్రామాన్ని ముందు వరుసలో ఉంచడానికి చాలా తన వంతు సాయం చేస్తూ ఏ పథకాన్నైనా మాకు లబ్ధిదారులకు చేకూరాలన్న చిన్న విషయాన్నైనా తీసుకొని మాకు చెప్పడం జరుగుతుంది. అట్లే కాకుండా ఈరోజు హరితహారంలో మేము ప్రతి ఒక్క చెట్టు పెట్టిన దాన్ని మంచిగా పెట్టుకుంటాం. గతంలో కొద్దిగా మాది నెగ్లెక్ట్ అయినా కానీ ఈ కాంచి హరితహారంలో మంచిగా చేసుకుంటాం. అదేవిధంగా మా గ్రామస్తుల సహకారం, మాకు ముఖ్యంగా మహిళా సంఘాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, అదేవిధంగా యువకులు, టీఆర్ఎస్వి ప్రతి ఒక్కరు గ్రామస్తుల భాగ్యసమంతో మేము గ్రామాన్ని ఇంత మంచిగా చేసుకోగలుగుతున్నాం. ఇంత మంచిగా చేసుకోగలుగుతున్నామంటే ఈ గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం గ్రామ పాలకవర్గం మీద ఉంటూ మాకు పోయినసారి కాళేశ్వరం నీళ్ళ మీద ఎన్నో మాకు కష్టాలుంటే ఒక్క మాట హరీశ్రావు గారితో చెప్పంగానే శ్రీకాంత్ అన్న ఒకటే సూచన చెప్పిరు, దానికి నీళ్లు ఎట్లయితే మీరు తీసుకుపోతారో తీసుకుపోండి, మీకు ఎక్కడైనా మేము సహకరిస్తాం, మీ అన్ని పంటలు ఒక గుంట ఎండిపోకుండా అయినా మీకు చెప్తా అన్నాడు. మా అప్పలాయచెరులో గుంట ఎండిపోకుండా శ్రీకాంత్ అన్న సహకారంతో, అదే మంత్రి గారి ఆశయంతో మేము ఇక్కడ ఒక గుంట ఎండిపోకుండా ఒడ్లు పండించుకోవడం జరిగింది.